మంచినీటి చేపల పెంపకంలో బొచ్చే, రాగండి, సిల్వర్ కార్పు, గ్రాస్ కార్పు, బంగారు తీగ వంటి చేపలను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతున్నారు రైతులు. అయితే ఇందులో పెట్టుబడులు అధికం కావడమే కాకుండా దిగుబడి కూడా ఆలస్యమవుతుంది. అంతేకాదు వీటికి శంఖజలగ, పేను లాంటి రోగాలతో నష్టాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి రోగాలు ఆశించని రూప్చంద్ చేపల పెంపకాన్ని 10 ఎకరాల్లో పెంచుతూ మంచి లాభాలను పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చేపల పెంపకాన్ని కూడా మార్చుకుంటున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రొయ్యల సాగు తరువాత మంచినీటి చేపల పెంపకం కొనసాగుతోంది. మంచినీటి చేపల పెంపకానికి ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయి. అందువల్ల మంచినీటి చేపల పెంపకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. అయితే అధిక పెట్టుబడి, రైతుల తెగింపు, శ్రమ, పెట్టుబడితో ఈ కల్చర్ దినదినాభివృద్ధి చెందింది. కానీ ఈ తెల్ల చేపలకు పేనుబంక, శంఖజలగలాంటి రోగాలు రావడం, వాటిని నివారించేందుకు అధిక ఖర్చు చేయడం జరుగుతోంది. ఒక్కోసారి చేపలు చనిపోయి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి రోగాలు రాని రూప్చంద్ చేపల పెంపకం విస్తరిస్తోంది. అంతేకాదు వీటి పెంపకంలో కూలీల సమస్య కూడా ఉండదు. దీంతో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన రైతు కుందుల గణపతిరావు 10 ఏళ్లుగా 10 ఎకరాల్లో రూప్చంద్ చేపల పెంపకం చేపడుతున్నారు. మేము 10 ఎకరాల విస్తీర్ణంలో రూప్చంద్ సాగు చేస్తున్నామండి. రూప్చంద్లో తెల్లచేప, శీలావతి, బొచ్చు, మోసి కొద్ది కొద్దిగా వేస్తామండి. రూప్చంద్ పిల్ల 2 అంగుళాలు పిల్ల వేసామండి. ఈ రూప్చంద్ గేసిన మేత తెల్లచేప తిని తెల్లచేప పెరుగుద్ది. రూప్చంద్ 85 రూపాయలు దాటుంటే రైతుకి బాగుంటుందండి. 85 రూపాయలు కేజీకి 85 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ 85 పైన ఎంత ఉంటే అంత రైతు మిగిలితే, 85 లోపు ఉంటే మాత్రం రైతుకి లాస్ అవుతుందండి. ఈ మధ్యన అప్ అండ్ డౌన్స్ కింద ఉంటుంది చేప. ఒక్కొక్క ఎకరానికి ఒక 1000 కాడికేమో తెల్లచేప వేస్తామండి. ఈ దీనికి వేసిన మేత పిల్లెట్లు దానికి ఎక్కువైనవి తెల్లచేపలు తిని అవి పెరుగుతాయండి. ఈ రూప్చంద్ అమ్మేసాక తర్వాత తెల్లచేప తర్వాత తీస్తామండి. 85 పైన ఉంటే మిగులుతుందండి. 85 లోపు ఉంటే మాత్రం కొంత లాస్ కింద ఉంటుందండి. కొద్దిగాను తెల్లచేప ముందేస్తామండి, కొద్దిగా ముందేస్తామండి. తెల్లచేప ఒక 1 కేజీల కాడ 1 కేజీలు ఉన్నాయి, అది పట్టుకొచ్చేసామండి. ఇప్పుడు 5 కేజీలు ఉన్నాయి. ఇప్పుడు రూప్చంద్ ఏమో 3 అంగుళాల పిల్ల, 2 అంగుళాల పిల్ల వేసామండి. ఇది 1 సంవత్సరం పడుతుంది వస్తానికి. ఈ సంవత్సరం మేపి, ఈ సంవత్సరం పోయాక కేజీల పైన 1200 వచ్చాక అమ్ముతూ ఉంటామండి. అప్పుడు రేట్ ఎలాగుంటే అలాగండి. రూప్చంద్ అనేటప్పటికి కరెంట్ కంపల్సరీ ఉండాలండి. ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలి. తెల్లచేపకు తిరగకపోయినా పర్లేదు, కానీ రూప్చంద్కి అంటే ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలండి కంపల్సరీ. మేము అందరూ పెట్టరు కానండి. చేపల చెరువు అంటే ఏమి అక్కర్ లేకుండా పెంచుతారు. మేము మాత్రం ఫ్యాన్లు అయ్యేసి కరెంటు ఉన్న చెరువే వేసేసాం. ఫ్యాన్లు వేస్తాం, కొద్దిగా ఎక్కువ సరుకు వేస్తాం, ఎక్కువ వేస్తామండి. లెక్క ఎక్కువ వేసి ఇప్పుడు 3 లక్షలు వేసామండి ఈరోజు. కొద్దిగా ఒక 1 కేజీలు వచ్చాక కొంత తీసేసి మిగిలింది ఉంచుతామండి. ఆ సగం అమ్మేసి కనవ సగాన్ని ఇంకా కేజీల పైన మేపుకుంటామండి. బాగానే ఉంటుంది. ఈ 10 ఎకరాల్లో 12 ఎకరాల చెరువుకి ఒక మనిషి సరిపోతాడండి. ఒక మనిషి ఫ్యాన్లు వేసుకుని ఒక పూట రోజుకి ఒక పూట మేత వేస్తామండి. ఒకసారి వేస్తామండి మేత. పిల్ల భీమవరం అవతల నుంచి వస్తుందండి. 2 అంగుళాల పిల్ల ఇది. 2 అంగుళాల పిల్ల ఒక్కొక్కటి 30 పైసలు. ఇది 1 సంవత్సరం మేపాక కేజీ వస్తుందండి. ఒక 1 కేజీ దాకా మామూలుగా వస్తుందండి. 1 కేజీ దాటాక నెలకు 200 గ్రాములు పెరుగుద్దండి. మన మేపుతాను బట్టి 200 గ్రాములు పెరుగుద్దండి. ఒక 1 కేజీ దాటాక 1 కేజీ దాకా మెల్లంగా పెరుగుద్దండి. ఆ రేటు, ఈ లాభం మొత్తం, నష్టం మొత్తం అనేది ఆ మనం తీసి టైంకి ఉన్న రేటును పెట్టండి. ఒక 60-70 వేలు ఎకరానికి మిగులుతుందండి. రేటు బాగుంటే ఇంకా మిగులుతుందండి. రేటు బాగుంది అనుకోండి ఇంకా మిగులుతుందండి. 110, 115, 120 కూడా అవుతుందండి. అలాగైనప్పుడు మన రైతు లక్కండి, దాన్ని బట్టి మిగులుతుందండి. సాధారణంగా ఎకరాకు 2 నుంచి 3 వేల రూప్చంద్ పిల్లలను వేయాల్సి ఉంటుంది. కానీ రైతు గణపతిరావు ఎకరానికి 5 నుంచి 6 వేల పిల్లలను పెంచుతున్నారు. వీటికి పిల్లెట్ ఫీడ్ అందిస్తున్నారు. అయితే చేపలు తిన్న తరువాత కొద్దో గొప్పో మిగిలిపోతే అది చెరువు అడుగు భాగంలో చేరి నీరు కలుషితమవుతుంది. తద్వారా చేపల పెంపకానికి ఆటంకం కలుగుతుంది. దీనిని అరికట్టేందుకు అదే చెరువుల్లో రూప్చంద్ చేపలతో పాటు కొద్ది మొత్తంలో శీలావతి, బొచ్చ, మోసులాంటి తెల్లచేపలను కూడా వేసి పెంచుతున్నారు. వృధా ఫీడ్ను తెల్లచేపలు తిని పెరుగుతుంటాయి. ఇటు ప్రధాన చేపలైన రూప్చంద్తో పాటు అదనంగా తెల్లచేపల నుండి ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు.
చెరువు సంవత్సరం 2 సంవత్సరాలు 3-4 సంవత్సరాలకు ఒకసారి ఆరబెడతా ఉంటామండి. చెరువు చేప కంటే కనుక రుయ్యికి అంత మెడిసిన్ అది వాడక్కర్లేదండి. జాగ్రత్తలు కూడా పెద్దగా ఏం తీసుకోక్కర్లేదండి. ఆ నైటు తెల్లారగట్లు మాత్రం కరెంటు పోయినప్పుడు జనరేటర్ అది ఆన్ చేసుకుంటే సారీ. అది కూడా మేము ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేయకపోతే అక్కర్లేదండి. దానికి ఎకరానికి 3000 లోపు వేసుకుంటే ఈ కరెంట్ అది కూడా అక్కర్లేదండి. మేము కొద్దిగా ఎక్కువ వేస్తామండి. ఎక్కువ వేసి ఫ్యాన్లు అవి పెడతాం వలన 5000 6000 పైన కూడా వేస్తామండి. ఎకరానికి 1 కేజీ దాటాక ఒక్కొక్క చేప 10 గ్రాములు 8 గ్రాముల నుంచి 10 గ్రాములు మేస్తుంటుందండి. దాన్ని బట్టి దీంట్లో ఇంత ఉందని చెప్పి అన్ని గ్రాములు లెక్కేసుకుని అన్ని బస్తాలు వేస్తామండి. అది తొందరగా తినేస్తే ఇంకో బస్తా పెంచుతారండి. అది ఇంకా తొందరగా తినేస్తే 2-3 బస్తాలు పెంచుతామండి. అది తినేస్తాం, తేలుతూ ఉంటుందండి. ఫ్లోటింగ్ మేత వేస్తామండి మేము. ఆ ఫ్లోటింగ్ వేస్తాం వల్ల ఇప్పుడైపోతుంది అది. అది సింకింగ్ అయితే కనుక తెలవదండి, అవుతుంది అవ్వలేదు అన్నది. కింద బాటం కూడా పోతుందండి. మేము ఫ్లోటింగ్ వేస్తామండి. ఆ ఫ్లోటింగ్ మేత వెంటనే 5 నిమిషాల్లో తినేస్తాయండి. ఎకరానికి 5 టన్నులు పైన వస్తుందండి. 5000 6000 ఉంటే తెలసేప ఒక 1.5 టన్నులు తెలసేప వస్తుందండి. అలా ఈ కరెంట్ ఉండటం వల్ల కరెంట్ లేకపోతే మనం తీసి మేపలేమండి. కరెంట్ ఉందండి, మా చెరువులు కరెంట్ ఉందండి. ఫ్యాన్లు అవి పెట్టి పెంచడం వలన ఇంకా బాగానే ఉందండి, పర్లేదండి. అంటే కరెంట్ ఉన్న చెరువుకి 5-6000 పైన వేసుకోవచ్చండి. కరెంట్ ఉంటే ఫ్యాన్లు అవి ఉంటే ఫ్యాన్లు తిరిగేలా ఉంటే 5-6000 పైన వేసుకోవచ్చండి. బాగానే ఉంటుందండి. ఫ్యాన్లు లేనప్పుడు ఇంక 2000 1500 కంటే ఎక్కువ వేస్తే ఇబ్బంది అండి. అది తెల్లారు గట్ల డివోది తగ్గిపోద్దండి. తెల్ల ఈ రూపచందుకి డివో తగ్గితే చాలా ఇబ్బంది అండి. దీనికి ఇరుకై కొలు చెరువు ఇరుకై కొలది డీవో వచ్చిందంటే ప్రమాదం అండి. అవన్నీ చూసుకుని ఒక మనిషి సరిపోతాడు. 1 ఎకరాలకు ఒక మనిషి సరిపోతాడండి. 10-15 ఎకరాలకు కూడా ఒక మనిషి సరిపోతాడండి. పొద్దున్న ఒక గంట పని ఉంటుంది అంతేనండి. ఆ తర్వాత చుట్టూ ఏదో పని చేసుకుంటూ ఉంటాడండి. రూపచంద్ ఇదివరకు బయటికి వెళ్ళేది కదండి, ఈ మధ్యన పెరుగుతుందండి రూపచంద్. ఈ తెలసేప, శీలావతి, బొచ్చు ఇవన్నీ కూడా తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయండి. రకరకాల తెగుళ్ళు వచ్చి కొద్ది ఇబ్బంది పడుతున్నారండి. దాంతో ఈ రూపచంద్ అనేటప్పటికి ఏమి తెగులది ఏమి లేకుండా బాగా పెరుగుతుందండి. బాగుంటుంది రూపచంద్ అన్నది, రైతుకు బాగుంటుందండి. రేటు కూడా బాగానే ఉంటుందండి. ఆ ఫంగస్ కూడా బాగుంటుంది కానీ రేటు ఉండలేదండి. ఫంగస్ ఏమో బాగా ఎక్కువ మేత మేపాలండి. అది మేము ఎప్పుడు మేపలేదండి. ఫంగస్ మిగులుతులేదు అంటున్నారండి. అది బాగా తక్కువ రేటు ఉంటుందండి. 60-65 అలా ఉంటుందండి. అది 65 ఉండేటప్పటికి ఖర్చులు కూడా వస్తలేదండి. బాగా ఎక్కువ లాస్ పోతుంది ఫంగస్ వల్ల. మిశ్రమ వ్యవసాయం చేస్తాం వల్ల లాభం అండి. అది తెలసేపకు మేత వేయమండి. మేత వేయకుండానే ఈ రూపచంద్ వేసిన రెట్ట అది తినే పెరుగుద్దండి మా చెరువులో. దానివల్ల ఆ తెలసేప ఎంత అమ్మినా మాకు అది లాభం కిందే ఉంటుందండి. ఎక్సెస్ లాభం అండి.